మనిషికి గొప్ప ఆచరణ అతని వ్యక్తిత్వమే. బంగారం యొక్క విలువ దాని క్యారెక్టర్ని బట్టి ఉంటే ఒక మనిషి యొక్క విలువ అతని క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. నీ యొక్క సుగుణాలు నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తే నీలో ఉన్నటువంటి దుర్గుణాలు మాత్రం నిన్ను బానిసం చేసి పాతాళానికి పడేస్తాయి. నీకున్నటువంటి ఉన్నతమైన గుణాల వల్ల ఎదుటి వ్యక్తి హృదయంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతావు. అదే ఉన్నతమైన స్థాయిని బట్టి కానే కాదు, నీకున్నటువంటి అందం మహా అయితే 10 సంవత్సరాలు నిన్ను గుర్తుపెట్టుకునేలా చేస్తుందేమో. అదే నీ వ్యక్తిత్వమే అందమైనదైతే నీ జీవితం తర్వాత కూడా నిన్ను గుర్తుపెట్టగలలా చేస్తుంది నీ వ్యక్తిత్వం అనేది. నీకున్న అందం కేవలం ఎదుటి వ్యక్తి కళ్ళను మాత్రమే దోచుకోగలుగుతుంది. అదే నీ వ్యక్తిత్వం అందమైనదైతే ఎదుటి వ్యక్తి యొక్క మనసును కూడా దోచుకుంటుంది. నీ చుట్టూ ఉన్న హృదయంలో గొప్ప స్థానాన్ని సంపాదించబెడుతుంది నీకున్నటువంటి ఉన్నతమైన ఆ వ్యక్తిత్వం అనేది. ఒకసారి ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటుంటారు. ఇప్పుడు ఇది రిటైర్ అయ్యే ముందు తన స్టూడెంట్స్ చెప్తారు, మీరందరూ కూడా రేపు ఈవినింగ్ ఇంటికి రండి, మనం కలిసి కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడదాము అని చెప్పేసి. పిల్లలందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు, ప్రొఫెసర్ గారితో కూర్చొని మాట్లాడే ఒక అవకాశం వచ్చింది, వెళ్ళిపోతున్నారు కదా అన్న బాధ మీద ఒక ఉపశమనం, సరే కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉందని చెప్పేసి. అయితే ఉన్నటువంటి 30 మంది పిల్లల్లో ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ హాజరవుతారు. ఎందుకంటే అంత అభిమానం ఆ ప్రొఫెసర్ అంటే. వారు చెప్పే మాటలు, వారు చెప్పే జీవిత పాఠాలు, వారు బోధించే విధానం, వారు పలకరించే విధానము చాలా గొప్ప ఇంప్రెస్ అయి ఉంటారు. అభిమానించండి ఆ విద్యార్థులు ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్తారు. 2వ రోజు సాయంత్రం ప్రొఫెసర్ గారు కూర్చొని ప్రతి ఒక్కళ్ళతో కూడా ఏంటి ఫ్యూచర్ ప్లాన్, ఏంటి ఎక్కడ ఏం చేయాలనుకుంటున్న అందరితో డిస్కస్ చేస్తారు. సరే కూర్చోండి, మీ అందరి కోసం కాఫీ నేను తయారు చేస్తానని చెప్పేసి అక్కడ నుంచి కిచెన్ రూమ్లోకి వెళ్తారు. కిచెన్ రూమ్లో కాఫీ తయారు చేసి అక్కడ కప్లో కాఫీ నింపేస్తారు. కప్స్ ఎలా ఉన్నాయి, చాలా ఆలోచన ప్రకారంగా కప్స్ అరేంజ్ చేస్తారు. అక్కడ అక్కడ ఎలాంటి కప్స్ ఉంటాయంటే ఒక్కొక్క కప్పు ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్క కప్పు చాలా కాస్ట్లీ కప్ ఉంటుంది, ఒక్కొక్క చాలా అందమైన కప్ ఉంటుంది, ఒక్కొక్క చాలా సాదాగా ఉంటుంది, ఒకటి పేపర్ కప్ ఉంటుంది, ఒకటి ప్లాస్టిక్ కప్ ఉంటుంది, ఒకటి నేను పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా ఉన్నటువంటి కప్స్ ఉంటాయి. ఈ విధంగా రకరకాల కప్స్ ఉన్నాయి. ఈ కప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కాఫీ పోసేసి బయటకు వచ్చి అంటారు, కాఫీ అందరికోసం అవైలబుల్గా ఉంది, అందరూ మీ కాఫీ కప్పులు తెచ్చుకుని ఇక్కడ కూర్చోండి అని చెప్తారు. సరే అందరు కూడా లోపలికి వెళ్తారు కాఫీ కప్ తెచ్చుకోవడం కోసము. వెళ్ళి కాఫీ కప్ తెచ్చుకోవడం వెళ్ళిన వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ మధ్యన చిన్న ఘర్షణ మొదలైపోతుంది. ఏంటా ఘర్షణ, ఈ కప్ నేను తీసుకుంటానంటే ఈ కప్ నేను తీసుకుంటానని, ముందు నేను కప్ తీసుకుంటానంటే ముందు నేను కప్ తీసుకోండి, ఈ కప్ నాకు వద్దంటే ఈ కప్ నాకు వద్దని చెప్పారు. ఆ తర్వాత వచ్చి కూర్చుంటారు, చేతికి ఎదురు కప్ తీసుకొని. ఇంకా కొంతమంది అయిష్టంగా ఉన్నారు, కొంతమంది ఇష్టంగా ఉన్నారు, కొంతమంది చేతిలో కాస్ట్లీ కప్ ఉంది, కొంతమంది చేతిలో చాలా అందమైన కప్ ఉంది, కొంతమంది మామూలుగా ప్లాస్టిక్ కప్లో ఉన్నారు. ఈ విధంగా కాఫీ తాగుతున్నారు. ఫేస్ ఫీలింగ్స్ ఒక్కొక్కలే ఒక్కో రకంగా ఉన్నాయి. ప్రొఫెసర్ గారు ఇవన్నీ గమనిస్తారు. గమనించిన తర్వాత వారితో అంటారు, కదా మీద స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్ కూడా అయిపోయింది, యూనివర్సిటీకి వచ్చేసారు, రేపో మాపో మీరు జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు, మీరు మీ బిజినెస్లు కానీ జాబ్స్ కానీ మ్యారేజ్ అయిపోయి లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్ళే ప్రయత్నంలో ముందడుగు వెళ్తున్నారు, కానీ ఒక మాట చెప్పాలా, ఇంకా అసలు జీవితం ఎలా గడపాలో కూడా మీరు నేర్చుకోలేదు, జీవితంలో దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దేనికి ప్రయారిటీ ఇవ్వలేదు ఇంకా మీరు నేర్చుకోలేదు అంటారు. అదేంటి సార్ అలా అంటారు, ఏమైంది అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని గమనించింది అదే, ఏంటంటే అక్కడ మీ అందరి కోసం నేను చేసిన కాఫీ సమానమైందే కదా, ఒకే రకమైన క్వాలిటీ ఉంది, ఒకే రకమైన టేస్ట్ ఉంది, నేను వేరు వేరు కప్పులు వేసినప్పుడు మీరు ఆస్వాదించబోతుంది కాఫీనే కదా, మీరు తాగుతుంది కాఫీనే కదా, కానీ మీరు ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇచ్చారు, అక్కడ కప్పు కోసం ఇచ్చారు, ఆ కప్ తాగి మీరు ఇంటికి తీసుకెళ్లేదు కాదు కదా, ఇక్కడ వదిలి వెళ్ళిపోయేదే కదా, అవునా లేదా, మీరు ఏ కప్లో కాఫీ తాగినా కానీ వచ్చే రుచి అదే, వచ్చే క్వాలిటీ అదే, అయినప్పటికీ అసలు ఆ ఉపయోగపడే దాని గురించి కన్నా ఏదైతే మనకు ఉపయోగపడదో దాని గురించే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసామో. ఒకే క్లాసులో కలిసి నుండి మీరే ఒకళ్ళతో ఒకళ్ళు ఘర్షణ కూడా పడ్డారు కదా, ఒకళ్ళ మూడ్ ఖరాబ్ అయిపోయింది, ఒకళ్ళు చాలా హుందాగా ఫీల్ అయిపోతున్నారు. అంటే మనము అసలు విషయం కన్నా పై పై మెరుగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము, అవునా లేదా. అవును సార్ అంటారు. ఈరోజు సమాజంలో ఉన్న ప్రజలు సమస్య ఎదుర్కొంటుంది కేవలం పై పై మెరుగుల కోసమే. ఎలా ప్రజలు ఎవరి కోసం బతుకుతున్నారు, తన కోసం తను బతకటం లేదు, ప్రజల కోసం బతుకుతున్నారు, ప్రజలు చూస్తారు కూడా బతుకుతున్నారు, హుందాగా కనిపించాలని బతుకుతున్నారు. చూసుకుంటే మన సోమత వేరు, కానీ ఇంట్లో మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ ఎలా చేయాలి, ప్రజలేమనుకుంటారో ఎవరేమనుకుంటారో అందరూ చేస్తే మనం కూడా చాలా గొప్పగా చేయాలని చెప్పేసి లేని డబ్బులు కూడా అప్పులు తెచ్చేసుకుని అప్పులో పడిపోతున్నారు, కష్టాల్లో పడిపోతున్నారు. నీకున్న సిచ్యువేషన్ ఏంటి, అసలు మనకు కావాల్సిందండి, దేన్ని మనం చూడాలి, దేన్ని మనం చూడకూడదు. ఈరోజు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, అతని యొక్క క్వాలిటీ ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి, అతని యొక్క హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి,
అతని క్వాలిటీ మనం చూడట్లేదు. అతని అపియరెన్స్ ఎలా ఉంది, అతను ఎంత అందంగా ఉన్నాడు, ఆమె ఎంత అందంగా ఉంది, అతని స్టేటస్ ఎలా ఉంది, మనం పై పై మెరుగులు చూస్తున్నాం. ఈరోజు సంబంధాలు మ్యారేజ్ చేసుకోవాలి, సంబంధం చూడాలి, ఏం చూస్తున్నాం, స్టేటస్ ఏంటి, ఎంత అందంగా ఉన్నాడు, వారు ఎంత గొప్ప స్టేటస్లో ఉన్నా, ఎంత గొప్ప అందంగా ఉన్నా, ఒకవేళ కనుక వాళ్ళు ఆ క్రమశిక్షణ, ఆ డిసిప్లిన్, ఆ క్యారెక్టర్, ఆ పర్సనాలిటీ అన్నది వాళ్ళకి లేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అనేక మంది 99% మంది అశాంతికి కారణం ఏంటో తెలుసా, బాధపడటానికి కారణం ఏంటో తెలుసా, అవసరం ఉన్న దానికన్నా అవసరం దాని వెనుక ఎక్కువగా పడడము, తన కోసం బతకడం కాకుండా ప్రజల కోసం బతకడం కోసము ఈరోజు చేసే ప్రయత్నంలోని సమస్యలో కొరుకుపోతున్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ మాట వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను చెప్తున్నాను, అసలు మీ గురించి మీరు ఆలోచించండి, మీ ఇన్నర్ బ్యూటీ ఏంటి, అసలు మీరు బయటికి ఏం కనిపిస్తున్నారు ఒకటైతే మీ లోపల ఉన్న వ్యక్తిత్వం ఏంటి, మీరు ఎవరితో అయితే కలిసి ఉంటున్నారో అతని లోపల ఉన్న వ్యక్తిత్వం ఏంటి, మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానిలో ఉన్న క్వాలిటీ ఏంటి, దానికి తగ్గట్టుగానే మనం సెలక్షన్స్ ఉండాలి, దానికి తగ్గట్టే లైఫ్ లీడింగ్ ఉండాలి, అప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని మనం గడపగలుగుతాం. అదే అంటారు బంగారం యొక్క విలువ అది ఎంత మెరుస్తుందో దాన్ని బట్టి ఉండదు, దాని యొక్క క్యారెట్ని బట్టి ఉంటుంది. అది 18 క్యారెటా, 22 క్యారెటా, 24 క్యారెటా, ఎంత క్యారెట్ అయితే అంత క్వాలిటీ అయిన బంగారం అంటాము. అదే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని బట్టే మనిషి యొక్క క్వాలిటీ కూడా మనం చూస్తాం. మనిషి యొక్క సుగుణాలే మనిషి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా చేస్తాయి. మనిషి యొక్క మనిషికి ఉన్నటువంటి పైపై మెరుగులు, పైకున్న స్టేటస్ కదా ఉపయోగపడేది. ఎందుకంటే నీకున్న మంచి గుణాల వలనే ఎదుటి వ్యక్తి హృదయంలో మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతావు, కానీ నీకున్న స్టేటస్ని బట్టి మాత్రమే కాదు. కాబట్టి అసలు మనిషి దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎలా జీవితం గడపాలి, ఎలా గడపకూడదు, ఇవన్నీ విషయాలు కూడా లైఫ్లో నేర్చుకోవడం కోసము కళ్ళ కట్టినట్టుగా అర్థమయ్యే విధంగా చేసే విధంగా మీ అందరి కోసం నేను 2 వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. ఒక వర్క్షాప్ ఏంటంటే చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్, మీ అలవాట్లను మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి అనే వర్క్షాప్ 30 ఆగస్టు ఆదివారం రోజున ఉంటే, అదే 13 సెప్టెంబర్ ఆదివారం రోజు ఉదయం 11:30 నుంచి 2 గంటల వరకు ఉన్నటువంటి వర్క్షాప్, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్. మీరోజు బ్రేకప్ 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 అని చెప్పేసి పెళ్లికైనా ముందు మనం చూస్తున్నాము, నేను చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను, చదువు బుద్ధి కావట్లేదు అనే సిచ్యువేషన్ చూస్తున్నాము, పెళ్ళైన తర్వాత కూడాను బ్రేకప్స్ అయిపోతున్నాయి, విడాకులు అప్లై చేస్తున్నారు, కలుస్తున్నా కానీ ఎడముఖం పెడముఖం పెట్టుకుని జీవితం గడుపుతున్నారు, ఏంటి అసలు ఇది, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేసి అద్భుతమైన వర్క్షాప్ మీ అందరి కోసం ప్లాన్ చేయడం జరిగింది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మన అలవాట్లు మార్చుకుంటూ మన జీవితాన్ని గొప్ప ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కోసం ఉన్నటువంటి వర్క్షాప్ని ఉపయోగించుకుందాం. మళ్ళీ కలుద్దాం వర్క్షాప్లో. ఐ వెల్కమ్ యు ఆల్, ఆల్ ది బెస్ట్.